రాజమండ్రిలో ఇక్కడ ఉన్న ఈవీఎం ఎమ్మెల్యే గారు, ఆయన ఏదో మొన్న ఏదో ఈ లిక్కర్ సిండికేట్ వాళ్ళందరితో పాటు మీటింగ్ పెట్టారంట. నా నోటీస్కి వచ్చింది, మాకు 6 షాపులు వదిలేయాలంట. రాజమండ్రిలో 28 షాపులు ఎన్నో ఉంటే 6 షాపులు మాకు వదిలేయాలి అని చెప్పేసి ఆయన పెట్టిన కార్యక్రమం ప్రపోజల్ వాళ్ళు చేసుకుంటారంట. 6 షాపులు లేని పక్షంలో 25 నుంచి 30% వాటా ఇవ్వాలంట. మొత్తం రాజమండ్రి ఎన్ని షాపులు ఉంటే అన్ని షాపులకి వాటా ఇవ్వాలంట. అసలు ఇది ఎక్కడ ప్రభుత్వం అని అడుగుతా ఉన్నా. వీళ్ళ ఎమ్మెల్యేలు నేను ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా భరోసా ఇస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భరోసా ఇస్తూ ఉంది, వ్యాపారస్తులందరికీ కూడా. ఎవరు ఏ సిండికేట్లు ఆపేదానికి లేదు. మీరు నిజంగా మీరు వ్యాపారం చేసుకోవాలి పద్ధతి ప్రకారం అంటే చేసుకోండి. మీరు టెండర్లు ఎన్ని టెండర్లు వేసుకోవాలంటే వేసుకోండి. మీకు షాపులు ఇవ్వకోకుండా అడ్డుకునే కార్యక్రమం చేయడానికి ఈ ఎమ్మెల్యేలు కానీ ఈ ప్రభుత్వం కానీ సరిపోరు. మీరు ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల ప్రకారం మీరు వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఖచ్చితంగా మీతో పాటు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యాపారస్తులకు అన్యాయం జరగకుండా ఉండే విధంగా మేము అండగా ఉంటామని కూడా ఈ సందర్భంగా మరి వాళ్ళకి తెలియపరుస్తూ ఉన్నాం. అసలు ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొట్టడానికి వీళ్ళు ఎవరండి? వీళ్ళు ఈ రకమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇంతకన్నా దారుణము ఇంకొక అంశం లేదు. అదేవిధంగా రాజమండ్రిలో మీరు చూస్తే రోడ్లు ఎంత అధ్వానంగా తయారవుతూ ఉన్నాయనంటే మెయింటెనెన్స్ లేదు, మొక్కలుగా నీళ్లు పోయారు. మేము తీసుకొచ్చి సెంటర్ డివైడర్లు తీసుకుని వచ్చాం. అక్కడ కంబాల్ చెరువు దగ్గర లలితా జ్యువెలర్స్ ఆ ప్రాంతం దగ్గర చూస్తే అక్కడ జంక్షన్ కొట్టి మా గవర్నమెంట్లో మేము ఉంటుండగా కొట్టి 5 నెలలు అవుతూ ఉంది. దాన్ని ఇప్పటిదాకా డివైడర్లు కంప్లీట్ చేయలే. అక్కడ మదర్ థెరిస్సా పార్క్ ఉంది, చిరంజీవి పార్క్, ఆ పార్క్ని పూర్తి చేయరు. ఎన్ని 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 రోజులు పెట్టుకుంటారు? అసలు అసలు గవర్నమెంట్ రన్ అవుతుందా? అసలు ఏమైనా కార్యక్రమాలు చేస్తున్నారా? ఇదివరకు రాజమండ్రి కలకలలాడుతూ ఉండేది. నేను స్వామి మాల వేసుకుని భవానీ మాల వేసుకుని చెప్తా ఉన్నా, ఇవాళ చూస్తూ ఉంటే బాధ అనిపిస్తూ ఉంది. ఆదివారం అయితే ఎక్కడ రాజమహేంద్రవరం చుట్టుపక్క ప్రాంతాల నుంచి 1000 మంది వచ్చేవారు. సండే అయితే ఇవాళ వస్తూ ఉన్నారా అని అడుగుతా ఉన్నా. అందులోనూ పండగలు జరుగుతూ ఉన్నాయి, పండగలకి వస్తూ ఉన్నారా ప్రజలు అని అడుగుతా ఉన్నా. ఒకసారి ఆలోచన చేయండి, మనము గతంలో ఉన్నప్పుడు పండగ టైంలో అసలు కంబాల్ చెరువు కానీ లేకపోతే ఆ హ్యాపీ స్ట్రీట్ ప్రాంతం కానీ వెళ్తూ ఉంటే కళకళలాడుతూ పండగ వాతావరణం కనబడుతూ ఉండేది. ఇప్పుడు కనబడుతుందా అని అడుగుతూ ఉన్నా. అంటే ఇంత దారుణంగా వీళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. అసలు ఇప్పుడు కంబాల్ చెరువుకి టికెట్ తీస్తామని చెప్పి మీరు ఎలక్షన్లో వాగ్దానం చేశారు కదా, మరి టికెట్ తీసారా అని అడుగుతూ ఉన్నా. టికెట్ తీసారా అని అడుగుతా ఉన్నా, ఎందుకు తీయలేదు అని అడుగుతున్నా. మీరు చెప్పారు కదా గత వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, మేము అధికారంలోకి వస్తే మేము ఎమ్మెల్యే అయితే ఇమీడియట్గా 50 రూపాయలు ఉన్న కంబాల్ చెరువు టికెట్ తీసేస్తాము, ఉచితం చేస్తామని చెప్పారు కదా, మరి ఉచితం చేశారా అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఆ గ్లో గార్డెన్ నిర్మాణం చేసాం, దాన్ని మెయింటెనెన్స్ చేస్తున్నారా? అసలు ఎన్నో పార్కులు ఓపెన్ చేయాలి, దాన్వేపేట పార్క్ అండి. ఎన్ని ఎన్ని నెలలు కావాలండి మీకు? ఎన్ని నెలలు కావాలి అని అడుగుతున్నా. ఎందుకు ఓపెన్ చేయరు? ఎందుకు దాన్ని కంప్లీట్ చేయరు? అంటే దాన్ని కంప్లీట్ చేస్తే మా తాలూకా ఇంప్రెషన్ దానిపైన ఉంటుందనా? మీరు ఎన్ని ఎన్ని నెలల కాల వ్యవధి కాలం ఎందుకు గడిపేస్తున్నారు? ఆ రోడ్డు చక్కగా అందంగా తయారు చేయాల్సిన రోడ్ని మధ్య మధ్యలో అటు డ్రైన్ టు డ్రైన్ ఆ రోడ్డు చేయాలి, ఎందుకు చేయట్లేదు? మధ్య మధ్యలో ఖాళీలు ఎందుకు ఉంచుతున్నారు? అవేమో లైట్లు తీసుకొచ్చి ఎదరబెట్టేశారు, కొంచెం వెనక్కి పెట్టాల. ఇప్పుడు మనము ఎందుకు చేస్తున్నాము రోడ్డు ప్లస్ పక్కన డ్రైన్ టు డ్రైన్ ఎందుకు చేస్తున్నాము? ఆ రోడ్డు పూర్తిగా ఉపయోగించుకోవాలని, 2-వే ట్రాఫిక్ వెళ్ళినప్పుడు ప్రాపర్గా వెళ్ళాలని. రోడ్లు రోడ్డు మధ్యలోకి తీసుకొచ్చి లైట్లు పెట్టడం ఏంటండి? అసలు ఏ అసలు పూర్తి స్థాయిగా అసలు అవగాహన లేకోకుండా భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు.
ఇవాళ నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఇప్పుడు నా ఎంపీ ల్యాడ్స్ డబ్బులతో, గతంలో నేను ఎంపీ కింద పనిచేసినప్పుడు ఎంపీ ల్యాడ్స్ డబ్బులు ఇచ్చి ఉన్నాం, ఏది ఆ రోడ్డుకి అయితే కానీ, దానివైపేట మెయిన్ రోడ్డుకి అయితే కానీ, పార్క్కి అయితే కానీ. ఇప్పుడు ఏదైతే కోటిలింగాల ఘాట్ దగ్గర అక్కడ ఈట్ స్ట్రీట్ కడతా ఉన్నారో, ఆ ఈట్ స్ట్రీట్ కన్సీవ్ చేసింది, ఆలోచన చేసి డిజైన్ చేసింది, మేము ఉన్నప్పుడు డిజైన్ చేసాము, దానికి కూడా ఎంపీ ల్యాడ్స్ ఫండ్స్ ఇచ్చాను, సుమారుగా 1 కోటి రూపాయల దగ్గర దగ్గర ఎంపీ ల్యాడ్స్ ఫండ్స్ ఇచ్చాం. ఇప్పుడు ఏదో వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఏదో చేశారు అనేది ఏం కాదండి, ఆ డబ్బులు ఇచ్చింది ఎంపీ ల్యాడ్స్ ఫండ్స్, మేము తీసుకొచ్చి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు అది కంప్లీట్ అవుతూ ఉంది, సరే వాళ్ళు ఖాతాలో వేసుకుంటారు, వేసుకోండి, మాకు వచ్చిన నష్టమేం లేదు. కాకపోతే ప్రజలకి మంచి చేసే కార్యక్రమం చేయండి. అసలు పారిశుద్ధ్యం అనేది, అసలు క్లీనింగ్ అనేది జరుగుతుందా రాజమండ్రిలో? అసలు క్లీనింగ్ జరుగుతుందా? 3 రోజులకి 4 రోజులకి ఒకసారి వస్తున్నారంట చెత్త తీసుకొని వెళ్ళడానికి. అంటే ఈ రకమైన కార్యక్రమం చేస్తూ అసలు ఏం జరుగుతూ ఉంది? ఇప్పుడు మోరంపూడి ఫ్లైఓవర్ అండి ఓపెన్ చేసి సుమారుగా 1.5 నెలల పైన అయిందన్న, కంప్లీట్ 1.5 మంత్ అయిందండి. ఓపెన్ చేసిన తర్వాత దానిపైన లైట్స్ ఎందుకు పెట్టలేదండి? లైటింగ్ ఎందుకు పెట్టలేదు? మధ్యలో వాళ్ళు డివైడర్స్కి సంబంధించే సైడ్ లైన్స్ కానీ, ఆ స్టడ్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టాలి కదా, ట్రాఫిక్ సిగ్నల్స్కి సంబంధించి ఆ స్టడ్స్ కానీ ఇవన్నీ పెట్టాలి కదా ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అప్రోచ్ రోడ్డు కూడా పూర్తి చేయాలి. అంటే ఎలా ఉందంటే ఆ ఫ్లైఓవర్ దాన్ని ఇంకా అందంగా వస్తే, ఎంత అందంగా తయారైతే అది భరత్కి అంత క్రెడిట్ వస్తుందని దాన్ని మొత్తం అంతా కూడా రూపం లేకోకుండా చేస్తూ ఉన్నారా అని అడుగుతూ ఉన్నా. నేను నేషనల్ హైవే అధికారులకు కూడా మాట్లాడతాం, మీరు లైటింగ్ ఇప్పుడు దాకా ఎందుకు పెట్టలే, అసలు మీరు ఎందుకు ఓపెన్ చేశారు, పూర్తిగా కంప్లీట్ కావాలి కదా. ఫోన్ ఓపెన్ చేశారు బాగానే ఉంది, నైట్ టైం లైటింగ్ ఎలా వెళ్తారనంటే లారీలు ఏ బేసిస్లో వెళ్తారు? ఆ మాత్రం జ్ఞానం కనిపించట్లేదా? ఇప్పుడు మేము మాట్లాడతాం, ఖచ్చితంగా అవసరమైతే అక్కడికి వెళ్ళి ధర్నా కూడా చేస్తాం, మీరు ఇమీడియట్గా దానికి లైటింగ్ పెట్టే కార్యక్రమం చేయాలి. ఇప్పుడు అదే సేమ్ కాంట్రాక్టర్స్ కదా, రాజమండ్రిలో ప్రారంభించారు, జొన్నాడులో ప్రారంభించారు, ఉండరాజవరంలో ప్రారంభించారు, ఏ రాజమండ్రి ఒకటే ఎందుకు కంప్లీట్ అయ్యిందండి? మిగతా 2 ఎందుకు కంప్లీట్ కాల? ఎందుకంటే పర్సనల్ కేర్ తీసుకున్నాం, సొంత సైట్ ఇక్కడ వాళ్ళకి సైట్ ఇచ్చి కార్ఖానా చేసుకోండి అని ఉచితంగా ఇచ్చి వాళ్ళతో చేయించి దగ్గరుండి అక్కడ చేయించే కార్యక్రమం చేసాం కాబట్టి ఆ ఫ్లైఓవర్ కంప్లీట్ అయ్యింది. మరి అదే సేమ్ కాంట్రాక్టర్స్ అవి కంప్లీట్ చేయాలి కదా, ఎందుకు చేయలేదంట? అసలు ఇన్ని లోపభూయిష్టంగా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంటే నిజంగా ప్రజల మట్టుకి ఏం చేస్తారు? 5 సంవత్సరాలు వీళ్ళని అనుభవించాల్సిందే.